రియల్ ఎస్టేట్ వ్యాపారి శ్రీనివాస్ హత్య కేసుపై మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని అతి తొందరలో పట్టుకుంటామని తెలిపారు. మెదక్ పట్టణానికి చెందిన ధర్మకార్ శ్రీనివాస్ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ప్రధాన నిందితుడు శివను అరెస్ట్ చేసినట్లు మెదక్ ఎస్పీ చంద్రదీప్తి తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. మెదక్ పట్టణానికి చెందిన ధర్మకార్ శ్రీనివాస్ ఈ నెల 9న ఉదయం 7 పాయలలో దర్శనం చేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. 10న తిరుపతికి వెళ్దామని విమానం టికెట్లు బుక్ చేశానని భార్య హైందవికి చెప్పాడు. తాను ఇప్పుడు హైదరాబాదుకు వెళ్ళి వస్తానని మధ్యాహ్నం 1 గంటకు ఇంటి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత మెదక్ పట్టణ శివారులోని పిల్లికోటల వద్ద మెదక్ పట్టణానికి చెందిన శివ, భట్టి నిఖిల్, పవన్ను కారులో ఎక్కించుకున్నాడు. మెదక్ నుంచి చేగుంట మీదుగా రామాయంపేటకు వెళ్లారు. అక్కడి నుంచి జస్తి శివకుమార్ రాగానే ఫోన్ సిగ్నల్స్ పనిచేయలేదు. ఆ తర్వాత రాత్రి సమయంలో వెల్దుర్ది మండలం కుకునూర్ 2 నర్సాపూర్ రోడ్డులో హోండా సిటీ కారులో ఉన్న శ్రీనివాస్ను శివతో పాటు నిఖిల్, పవన్ కత్తితో పొడిచి హత్య చేశారు. హత్య తర్వాత శవాన్ని కారులో సుమారు 4-5 గంటల పాటు శివారు ప్రాంతాల్లో తిప్పారు. అనంతరం మృతదేహాన్ని గుర్తుపట్టకుండా ఉండటానికి కారు డిక్కీలో వేసి కారును పెట్రోల్తో తగలపెట్టారు. ఆ సమయంలో ఎవరో ఆటో డ్రైవర్ తన ఫోన్లో కారు తగలబడుతున్న దృశ్యాలను చిత్రీకరించాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హోండా సిటీ కారు మెదక్ పట్టణానికి చెందిన ధర్మకారు శ్రీనివాస్దిగా గుర్తించారు. వెంటనే మెదక్ పట్టణంలోని ధర్మకారు శ్రీనివాస్ ఇంటికి వెళ్లిన పోలీసులు భార్య హైందవిని విచారించారు. అనంతరం మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులు, స్నేహితులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భార్య హైందవి తన భర్తకు కృత్రిమ పళ్ళు ఉన్నాయని చెప్పగా వాటి ఆధారంగా శ్రీనివాస్గా పోలీసులు నిర్ధారించారు. సంఘటనా స్థలంలోనే పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ మేరకు భార్య హైందవి తన భర్త హత్యకు అక్రమ సంబంధమే కారణమని ఫిర్యాదులో పేర్కొంది. నేను హైదరాబాద్కి వెళ్తున్నాను అని చెప్పి కతికే శ్రీనివాస్ తన కారులో బయలుదేరారు. ఆ తర్వాత బిజినెస్ విషయాలు మాట్లాడుకోవడానికి శివ, ఇంకా వాళ్ళిద్దరు అనుచరులు అనేటువంటి నిఖిలన్ పవన్ని కారులో పిల్లికొట్యాల ఏరియాలో ఎక్కించుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళ కారులో ప్రయాణిస్తూ జప్తి షిబ్నూర్, ఆ తర్వాత తూప్రాన్, ఆ రూట్ తీసుకుని తర్వాత ఎల్లుర్తికి వెళ్ళారు. ఎల్లుర్తి ఏరియాకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎక్కడైతే మనకి ఈ డెడ్ బాడీ దొరికిందో ఆ స్పాట్కి దగ్గరలోనే హత్య చేశారు. కత్తి తీసుకుని అతన్ని రిపీటెడ్లీ స్టాబ్ చేసి అరౌండ్ థ్రోట్ ఏరియా చంపేయడం జరిగింది. తర్వాత బాడీని ఏం చేయాలో వాళ్ళు ఆలోచించుకుంటూ అటు ఇటు తిరిగిన తర్వాత అరౌండ్ డస్క్, వెన్ ఇట్ ఈస్ రియలీ డార్క్, దే థాట్ దేల్ సెట్ ది వెహికల్ అండ్ ఆల్సో ది డిజీజ్డ్ ఆన్ ఫైర్ సో దాట్ యునో ఎవిడెన్స్ కెన్ బి డిస్ట్రాయిడ్. అదే ప్లాన్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ వి హ్యావ్ all leading evidences and recovery of essential items that was done. అయితే ప్రస్తుతం మనకి ఈ ప్రధాన నిందితుడైనటువంటి శివ మాత్రమే అరెస్ట్ అవ్వారు. ఇంకా A2 and A3 we are going to arrest them.